సో మనం వెళ్తున్నప్పుడు రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు, కాదు మీకు తెలుసా ముద్ర మనము స్నో పడుతుందా వెళ్ళాం కదా, స్నో పడితే మనకి ఏంటంటే ఆ రోడ్ లొకేషన్కి వెళ్ళలేమండి, ఆ లొకేషన్ వెళ్ళకపోతే మనకు మళ్ళీ ఆ రోజు సరిపోద్ది. అనుపమ హ్యాస్ షూటింగ్ ఫర్ అనదర్ మూవీ, తన డేట్ ఉంది, ఆయన డేట్ లేదు, హర్ష లేడు, సో ఎట్టి పరిస్థితులు పడకూడదు అన్నప్పుడు పడింది. మంచి పడిన తర్వాత మనం వెళ్తుంటే బార్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి క్లియర్ చేయాలి కదా, అప్పుడప్పుడు క్లియర్ చేస్తారు, కొన్ని ప్లేస్ క్లియర్ అవ్వలేదు తెలుసు. మీరు యాక్చువల్లీ అది చెప్పండి అంటే నిజంగా ఇప్పుడు నాకైతే చెప్పలేదు, నేను చెప్తున్నాను కదా అది ఏం లేదు బేసిక్ ఏంటంటే అప్పుడు ఆయన ఫేస్ చూసిన ఎక్స్ప్రెషన్ నేను ఎలాగైనా తీసుకెళ్దాం ఆయన 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 ఇది రిస్క్ ఇది డేంజర్ అంటారు, నేనేమో సినిమా ముందు నుంచి రోడ్ ఉంది లేదు కనబడుతుంది కళ్ళతో మంచు దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోతా అన్నారు మధ్యలో మరి అంటే చచ్చిపోయేలాగా ఉంది అక్కడ ఐసికల్స్ మొత్తం కట్టుకట్టేసి కార్ మీద పడ్డా అది అయిపోతున్నాయి. సో అప్పటికి మీరు ధైర్యం చేసి ఆ స్కిడ్డింగ్ దాంట్లో కూడా వచ్చారు అందరూ, దట్ ఇస్ రియలీ రియలీ గ్రేట్ రోడ్, నిజంగా లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి రోతాంగ్ లేదు మీ ఎక్స్ప్రెషన్ కారు బ్రేక్ నొక్కితే వెనక్కి అంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిన రోడ్డు ప్రకారం వెళ్ళిపోవచ్చు ఆ లోయలోకి ఇట్లా తిరుక్కుంటే వెళ్తుంది సార్ అంటే సోని అతను సోను సెల్ఫీలు తీసుకుంటున్నాడు అరే పోతుందండి చిన్న ఏం కాదు సార్ ఏం కాదు సెల్ఫీలు తీస్తాడు అసలు కానీ అదొక వాజ్ రియలీ రియలీ మ్యాడ్. అండ్ మనం ఇఫ్ యు రిమెంబర్ ముందు రోజు ర్యాన్ ఆఫ్ కచ్లో 54 ఎంత ఉండింది టెంపరేచర్, 50 దగ్గర దగ్గర ఉండింది. నెక్స్ట్ డే స్విచ్ మనం వెళ్ళేసరికి అక్కడ -16 -14 ఎంత ఉంది అసలు స్విచ్కి. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక రోజు గుర్తుందండి పైన స్పితి వ్యాలీలో చేయాలి, ఎంత రోతాంగ్ పాస్ అవన్నీ దాటి స్పితి వ్యాలీలో చేయాలి. సో మూడింటికి లాగాలి, మీరు గూగుల్ చేశారు కింద ఫోన్ చేసినప్పుడు -26 అనేది సార్ ఇప్పుడు మనం -26 లో ఏం చేయబోతున్నాం సీన్ చెప్పండి, ఎప్పుడు ముందు సీన్ అడగడు ఫస్ట్ టైం ఫర్ ఎవర్ అడిగారు ఫస్ట్ టైం ఫర్ ఎవర్ అంటే -26 పాపం వీళ్ళ సీన్ ఏంటి ట్రక్ పైన ఇలా గాల్లో అసలు మళ్ళీ అందులో చలి ఎదురు గాలి గ్లౌజ్ అనడానికి లేదు అందుకే అది కాపాడుకోవడానికి అక్కడ మాధవ్ చేసాం సార్ తిట్టుకోవటము ప్రయాణము అదే అనుకోలేదు కానీ కొత్త అనుభూతి భయం కమిట్ అయ్యే ముందు అక్కడి నుంచి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ద్వారక రావడానికి మంచి జర్నీ ఉందండి. కొంచెం దూరం అయిన తర్వాత ఆకలి అవుతుంది ఎక్కడ నాపంటే వెళ్తా ఎక్కడో సినిమాల్లో చూపించినట్టు బాగా ఖాళీ గుండి చిన్న ఎడ చిన్న ఊది అని ఏదో చిన్న గూడ్లాగా ఉన్న అక్కడికి వెళ్తే డోకులాలో ఏదో పిండి వేస్తున్నాడు సరే అది తిన్నాక మా మేకప్ నారాయణ ఉన్నాడు రేపటి నుంచి ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగ్లో పెట్టుకోవాలి సరే అర్థమైంది. ద్వారక వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ రెడీ అయిపోయి సీన్లోకి వచ్చాం. ఇంకా కథ కూడా ఏం లేదు సార్, రెడీ గారు తర్వాత చెప్తా మీరు ఇక్కడ ఉండేవాళ్ళు మామయ్య ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారని చెప్పి సీన్ చేసాము. అసలు ఒక అనుభూతి అనమాట అక్కడ లక్కీగా ద్వారకాలు గుర్తుపట్టి గుళ్ళోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించారు. ఇంకా మహా అంటే అది రాసిపెట్టుంది గర్భగుడి మీద షూటింగ్, ఆ పక్కన దాని పక్కనే షూట్ చేయండి అంటే రాసిపెట్టి ఉండాలి నన్నండి. ఒక ఆవిడ కృష్ణ భక్తురాలు ఒక ఆవిడ ఇట్లా బొట్టు కనబడితే ఏమండి మేము కార్తికేయ 2 సినిమా చేసాం రాబోతుంది దాంట్లో నేను కృష్ణుడు భక్తుడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారండి కృష్ణుడు భక్తుడుగా చేశారు మీరు మా ఇంటికి వచ్చి మా కృష్ణుడిని చూడండి సార్ ఒకసారి అన్నది అసలు రోమాలు లెక్కపరుచుకుంది అంటే ఆవిడ ఫీల్ అయింది కృష్ణ. అలాంటి భక్తులందరూ నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది రాధ అని తను ఈ ఇస్కాన్ కృష్ణుడికి సంబంధించిన పేరేంటండి రాధ అయ్యే అదే మేము అదే అనుకున్న ఆశ్చర్యపోయాం నీ పేరు పెట్టినందుకు నువ్వు అలా అయ్యావు అని కాదు కాదు అంటే నన్ను అడిగారు కృష్ణుడు క్యారెక్టర్ చేసావు కదా నీకు కృష్ణ భక్తి కలిగిందా అన్నారు. నిజంగా సార్ భక్తి కలగటం అనేది కూడా ఒక వరమే, అది కలగటం అనేది కూడా ఒక వరమే కానీ ఆయన నేర్పించి మనకు తెలుసుకోవటం ఆయన గురించి తెలుసుకోవటం ఇది మంచి లెసన్. అనుపమ్ ఖేర్ గారు అంటే నిన్న అంటే చాలా మంది తెలియదు ఢిల్లీలో మనం షో చేసాము అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ దేర్. అలాగే అనుపమ్ ఖేర్ గారు ఓన్గా ఆయన ఫ్రెండ్స్ అండ్ మీడియాని ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. వావ్. సో బాంబేలో ఆయనే షో సపరేట్గా చేసి ఆయనే ఇన్విటేషన్స్ పంపించి సో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. మీరు ఫస్ట్ రాసుకున్న సీన్ అదే అన్నారు కదా దాన్ని అనుపమ్ ఖేర్ గారు చేయటం అనుపమ్ ఖేర్ గారు చేయటం
దాన్ని బ్లెస్డ్ అండి, అన్ని కుదురుతాయి ఈ సినిమాకి. నేను చెప్పాను కదండి ఆఖరికి చివరాఖరికి డేట్, ఈ డేట్ వచ్చి కరెక్ట్ గా 1 వీక్ లో పికప్ అయ్యే టైంకి జన్మాష్టమి ఎలా కుదిరిందో అనుపమ గారు గారు కూడా అలాగే కుదిరండి. లేదంటే ఇంత చక్కటి టీమ్, ఇంత చక్కటి వాట్ యు సే దట్ క్యాస్ట్ అంతా కుదరడం అనేది ఇంకంతే. నిజంగా సినిమాని సెట్ చేసుకుంటుంది అంట, సినిమాని సెట్ చేసుకుందండి అంతే. ఆయన సెట్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ విఎఫ్ఎక్స్. మీకు బాగా నచ్చిన ఇంకా వేరే డిపార్ట్మెంట్? నాకైతే అంటే సి ఐ లవ్ ద యాక్టింగ్ డిపార్ట్మెంట్ అందరం, బట్ ఐ థింక్ సురేష్ ఉన్నారు కదా, సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, అతను కూడా ఈస్ డన్ అ గుడ్ జాబ్. బికాస్ బ్లెండ్ అయిన ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో అంటే డైరెక్టర్ అంటే విఎఫ్ఎక్స్ ని సెట్ ని అన్నిటినీ బ్లెండ్ చేయడం అనేది సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఎస్ ఆబ్వియస్లీ కార్తీక్ ఘటన్ ఆ రెండు విజువల్స్ పరంగా అండ్ బీజిఎం పరంగా ద సినిమా ఇస్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే దట్స్ వాట్ ఎవరీబడి ఇస్ యావును అన్నారు. అదొక్కటే బిగ్ ఫిల్మ్ యా. కానీ కార్తీక్ గారే ఎడిటర్ అవడంతో దరిదాపుగా అన్ని సినిమా చూస్తుంటే ప్రతిదీ ప్రతి చేసింది ప్రతిదీ ఉన్నట్టుంది సార్ దాంట్లో. అంటే ఎంత అవసరం అనేది ఆయనకి ముందే ఎడిట్ చేసుకున్నట్టుంది.